హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు ఇప్పుడు మనం వాకింగ్లో ఉన్నాం. ఇంకా పక్షుల అరుపులు వినండి. మరి కుక్కు అంటది దూరంగా అంటుంది ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే ఇంటికి బయలుదేరదాం. మరి నేను అరుణానందగిరి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఈరోజైతే ఇక్కడ చూడండి, శ్రీ లలిత బ్రాండ్ డబ్బా. దీంతో ఉప్మా చేస్తున్నా. అయితే మొన్న నేను ఉప్మా చేసినా అని జస్ట్ ఒకటే చిన్న క్లిప్ యాడ్ చేసిన. ఇంకా ఉప్మా అంటే మనందరికీ తెలిసింది కదా అని లలిత బ్రాండ్ అన్నా కదా చూపించలేదు అన్నారు. మరి ఇదే లలిత బ్రాండ్ రైస్ అని కూడా వస్తున్నాయి కదా, అట్లనే ఈ ఉప్మా రవ్వ కూడా వస్తుంది. సూజీ అని ఉంటుంది. దీంతో వేస్తున్నా, చాలా బాగుంది. ఈరోజు ఈ రవ్వతో వేస్తున్నా కాబట్టి చేస్తున్నా. అయితే జనరల్గా ఉప్మా వేసుకున్నాడు కదా, నేను ఉప్మా అంతా ఒక గిన్నెలు వేసుకొని కొలతతోటి మనకు డైలీ రొటీన్ అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ దాకా ఇట్లా చూపించుకుంటూ వెళ్ళిపోతాం కదా, అందులో లలిత బ్రాండ్ చెప్పిన ఇది చెప్తే మరి చూపించలేదు అన్నారు. సరే ఇప్పుడైతే చూడండి ఇట్లా వస్తుంది ప్యాకింగ్. కేజీ ప్యాకింగ్ వస్తుంది. ఇదైతే నేను ఇట్లా క్యారెట్ ఇవన్నీ చేసుకున్నా, కొత్తిమీర, క్యారెట్, మిర్చి, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి ఇవి దుడ్డవాలు, మామూలు కంటే కొంచెం పెద్ద సైజులు ఉంటాయి. ఇవి వేస్తున్నా ఈరోజు. అయితే వేసేద్దాం. ఇంకా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేద్దాం. ఆవాలు కొంచెం మంచిగా ఫ్రై అయితే ఇది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అది చూసుకుంటే వేసుకోవాలి. ఎప్పుడు ఒక రకం కాకుండా నిన్న తిన్న ఇవాళ మళ్ళీ అది చేసినా సేమ్ అట్లా రాకుండా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అంతే. సరిపోతాయి ఆవాలు. తర్వాత మినప్పప్పు వేసుకుందాం. దీనికి మినప్పప్పు వేస్తేనే బాగుంటుంది. ఇంకా పప్పులన్నీ ఫ్రై అవుతూ ఉంటే మనం కొద్దిసేపు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. పప్పులు మంచి కలర్కి వస్తున్నాయి. ఈలోపు మనం రవ్వ కొలిచి పెట్టుకుందాం. ఇంకా రవ్వ ఈ గ్లాస్ తోటి కొలిచి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, మనం తొందరగా వేసుకోవచ్చు. ఆల్రెడీ పప్పులు అయినాయి, మంచి కలర్ వచ్చినాయి. ఇట్లా వచ్చినప్పుడు మంచి ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలో మనం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా మాడితే మంచిగా ఉంటుంది. ఈ టైం వేసుకోవాలి. క్యారెట్ కొంచెం లేట్గా వేసినాం కదా, ఎందుకంటే అది తురిమి ఉంచినాం కదా, ఈజీగా ఉడికిపోతుంది. దీనిలో అయితే వెల్లుల్లిపాయలు వేయద్దు. మనం ఉల్లిగడ్డ వేసే లోపల ఇంకా కొంచెం కూడా ఫ్రై అయింది పప్పు, అంటే ఆ స్టేజ్ దాటిపోలే ఇంకా మంచిగా ఉంది. అంటే ఒక్కొక్కసారి మనం లేట్ చేస్తే మాడిపోతుంది, ఇంకా అప్పుడు వేరే ఉంటుంది. అందుకని కొంచెం
रव मొత్తం కొలిచి పెట్టుకున్నాం ఇక్కడ చూడండి రవ్వ మామూలు సూజీ కంటే కొంచెం పెద్దగా ఉంటది ఉప్మా కూడా ముద ముద కాకుండా మంచిగా వస్తుంది కాకపోతే దానికి దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది అనుకుంటా అంటే మన మోర్ అట్లాంటి వాట్లల్ల అయితే ఇట్లాంటి ప్యాకింగ్లలో దొరుకుతాయి మామూలు సూపర్ మార్కెట్లో అయితే మనకు ముంబై రవ్వ దొరుకుతుంది అంతే सेवेंटी एट उच्छ केजी वन केजी सिक्सटी रूपी अंत मूल रव दादापू अंत उठाई इन वेरिए कदा टेस्ट चूँ अंत मन को अभी टेस्ट होती अंत इंका मूल उपमाकंटे पड़प मूल अतक मुद्दलाक मंच इपड़ पचिमिर्ची उल्लगड प्रयोजन दींट मूड ग्लास अभी क्यारे क्यारे को कल टाइम रव वे स इंकोट मूड वस्तना यह नलगर उन्ना नागे मैं अबाई पेदोड़ ना कपल इपड़ दीन उपे मैं सब फ्रई चेयर फ्रई अंत एम इला तिंपाल आईये टाइम वेदा स्टार्ट अंत अंदर की तलस मन अंत वेम कदा इक इदे टोटल उपमाकनेजी अंदर इधर तुम्हें उपना मल्ल इंका इधन अड़ती अंदर चूड़ेमो अंदर की तेदेमो अये वीडियो कोमी चिना पीसेसेमो इला मैं फ्रई अदाइम अवे नीलू दीन पोष मूत पड़ते मूत दीदा इपड़ी वाटर दींला उपमा लेद मूत सिमीद टेन मिनट तरह चूसी प्लेट सर्व चुस्कड़े इंक आलोचे अट्ला चाल तक मंट पेटे टेन मिनट तरह सर्व चुस्क इन टी पटेद मरी इंका मन मन उपमला कदा इपड़ इंका नैने चिया सीड्स टैबलेट वैसे तरह पागंट गैप उबे इला सलट नील तो दागते मैं सलट वेक इधी मन ग्लास वाटर शीट स्पून वैसे गड्ड कटे अभी नाने तरह मैं
కొంచెం కలిస్టర్డ్ కలుపుకొని తాగాలి. మరి ఇక్కడైతే ఉప్మా, తర్వాత వీడియో షూట్ చేయడం మర్చిపోయినా, ఫోటోలు ఉన్నట్టుగా డెకరేట్ చేసిన సర్వ్ చేసేటప్పుడు. ఇక చూడండి ఈ ప్యాకెట్ కనిపించింది. సరే ఈరోజు చేసేద్దామని, దీంట్లో ఏం లేదు, ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర బటర్ లేదు కాబట్టి ఓన్లీ పాలతోటి మిక్స్ చేసి మామూలుగా కుక్కర్లో స్టీమ్ పెడతా. ఇది పెట్టాలి దీని మీద ఒక స్టీల్ గిన్నెలో నెయ్యి, చుట్టూరుగా నెయ్యి రాసి ఆ గిన్నెలో ఈ బ్యాటర్ వేసి పెట్టేద్దాం. చూద్దాం మరి ఎట్లయితే. ఇంకా ముందు ఫంక్షన్ అలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మస్తు గందరగోళం ఉంది. రైస్ అయింది, ఇప్పుడే బంద్ చేసిన. ఇక్కడ గంగవాల కూరపప్పు అనుకున్నాను, గంగవాల కూరపప్పు, మామిడికాయ, మామిడికాయ ముక్కలు వేసి గంగవాల కూరపప్పు వండుతున్నా. ఇంకా ఇప్పుడు మనం దీనిలో పోపేసుకోవాలి, తర్వాత పాపడాలు వేసుకోవాలి. ఇది మన వంట. ఇంకా పాపడాలను చల్ల చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టచ్చిన దీనిలో పోపేస్తా. అయితే పోపుకు ఎండుమిర్చి వెతుకుటప్పుడే పాన్ కేక్ ప్యాకెట్ కనిపించింది, అదే పోపు. ఆల్రెడీ ఆనియన్స్ అప్పుడే మీట్ చేసేటప్పుడు వేసిన, ఇంకా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ మనం కేక్ మిక్స్ కలుపుదాం. ఇంకా కొత్తిమీర దొడ్డ తీసేద్దాం. ఇంకా మన వాషింగ్ మిషన్ చూడండి, ట్రిప్పుల మీద ట్రిప్పులు చేస్తూనే ఉంది పాపం. ఇంకా చిన్నవాడు టూర్ పోయొచ్చిండు కదా, అనేది ఉండాలనే. ఈ టబ్బు ఇంత పెద్ద టబ్ ఎందుకని మా వారు షాప్లో, ఇంత పెద్ద టబ్ ఎందుకు నీకు అని అన్నారు. కాకపోతే ఇదే కరెక్ట్ ఉంది ఇప్పుడు. ఇంకా సరే మరి మన ప్యాన్ కేక్ చేసేద్దాం. ప్యాన్ కేక్ చేయడానికి దీన్ని కట్ చేసి దీనిలో వేసేసి 1 కప్ పాలు యాడ్ చేయమన్నారు. ఒక పాలు ఎంత మన మిక్సింగ్కు సరిపోయేంత కంటే, మనం అంటే కేక్ మిక్స్ ఎంత ఉంటుందో అట్లా సరిపోయాన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది. కొంచెం నీగడ ఉన్నట్టుగా వచ్చేటట్టుగా పోసుకుందాం. ఇలా కొల్తా చూసుకుంటే ఇటు వస్తాయి, అంటే కింద పోతాయి. టైం 12:30 అవుతుంది, ఆల్రెడీ వంట అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇది జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఇప్పుడే వేస్తున్నా. ఇట్లా వేస్తా కొన్ని పనులు నేను. ఆల్రెడీ స్టవ్ బంద్ చేద్దాం, పప్పుల తర్వాత పోపేసుకుందాం. ఇక్కడ చూడండి ఇది బనానా, చాకో చిప్స్ ఉంది, మిల్లెట్, మిల్లెట్ అంటుండే కదా, మిల్లెట్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్ చేద్దాం. మునుపు పిల్లలు చిన్నప్పుడు చాలాసార్లు నేను రకరకాల కేకులు తయారు చేసేదాన్ని, కాకపోతే అప్పుడప్పుడు క్రిస్మస్ వస్తుందంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మనకు ఎన్ని పాలు సరి అవసరం ఉంటాయో లేవో, కొన్ని మనకు ఎంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసి ఒక గిన్నెకు నూనె నూనె లేకుంటే నెయ్యి, నెయ్యి రాద్దాం, నెయ్యి ఉంది అది రాసి ఇంకా స్టీమ్ పెడదాం. నేను కుక్కర్ గిన్నెలో పెడదామని అనుకుంటున్నాం. మరి చూద్దాం, సింపుల్ ఉంటుంది, ఈజీ, దీంట్లో ఏం యాడ్ చేసేది లేదు. మనం వేస్తే కొంచెం ఇక్కడ చూడండి బనానా, చాకో చిప్స్ మధ్యలో ఉన్నాయి. ఇంతే ఇది మిక్సింగ్. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి రాసి దానిలో వేసేద్దాం. ఇది ఇదే బౌల్లో కూడా వేసుకోవచ్చు. అసలు అయితే ఫస్ట్ దీనికి వేరే గిన్నెలు వేద్దాం అనుకోని ప్లాన్ ఉండే. సరే వేరే దాంట్లో వేసేద్దాం. మరి మిక్సింగ్ అయితే ఇట్లా రావాలి నాకు, అది మిక్సింగ్ అనేది మంచిగా వస్తే ఫ్లఫీగా వస్తుంది కేక్. ఇది ఎట్లా వస్తుంది తెలియదు. వేసి మనం వెనీలా ఎసెన్స్ అన్నీ, బేకింగ్ పౌడర్ ఇవన్నీ పెట్టుకునేదాన్ని. ఇప్పటికి కూడా బేకింగ్ పౌడర్ ఉంది మన దగ్గర. మనం ఇప్పుడు కూడా దీనిలో కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని కొన్ని పళ్ళలో మిక్స్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఇది చాకో చిప్స్ అంటాడు కాబట్టి ఇది వేరే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేయొద్దని అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు వేరే బౌల్ లేదా మరి. ఇంకా ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెలో కింద అడుక్కు కొన్ని లైట్గా వాటర్ వేసిన
దాని మీద స్టాండ్ పెట్టా. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఇదే ఈ గిన్నె అయితేనే మళ్ళీ బాగుంటుందేమో అనిపించి ఇంకా దీంట్లోనే కడిగి తడారిపోయింది. ఇంకా దీనికే నెయ్యి రాస్తున్నా. ప్యూర్ నెయ్యి ఇది, మంచి ప్యూర్ నెయ్యి. మన దగ్గర ఈరోజు బటర్ లేదు కాబట్టి ఇంకా బటర్ అట్లా. ఇంకా ఇప్పుడు మనం ఈ మిక్సీ ఆల్రెడీ ఇంతకుముందు చేసుకుంది ఉంది కదా, దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసిన, బటర్ లేదు కాబట్టి. ఇంకా దీనిలో వేసేద్దాం. జస్ట్ ఇంత మనిషికి ఒక స్పూన్ లాగా వస్తుందేమో అనిపిస్తుంది. అరే ఒక 2 grams అది ప్యాకెట్. అసలు ఇన్ని రోజులైతే దానికి ఈరోజు మోక్షం వచ్చినట్టుంది. దాదాపుగా 2-3 నెలలు అయింది కావచ్చు. మా అబ్బాయి ఇంతకుముందు వచ్చినప్పుడు వచ్చిండు పెద్దోడు, దీనికి వచ్చింది ఫ్రీగా అనేది. ఇంకా అది అట్లనే అయిపోయింది. సెప్టెంబర్ దాకా ఉంది మనకు డేట్. ఇంక ఇప్పుడు చూసిన కాబట్టి సరే ఇప్పుడు చేద్దామని ఆలోచన. ఇంకా ఎప్పుడు ఏం చేస్తానో ఇట్లా ఉంటుంది అన్నట్టుగా. ఇంకా ఇప్పుడు వేసేద్దాం మిక్స్, చూద్దాం మరి ఈరోజు ఇది ఎట్లా వచ్చినా మీకు చూపిస్తాను నేను. అప్పుడప్పుడు మనం కేకు ఇదివరకు చేసిన, ఇంక చూడండి నేను ఇట్లా వేస్తున్నా కదా స్పూన్ ఇట్లా పట్టుకున్నా, దీని మీద పడ్డది మళ్ళీ ఇది తుడవాలి. సరే మరి ఇట్లాంటివి మనం వంట చేస్తున్నప్పుడు ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక్కదాంతో ఇంకో పని. ఇప్పుడు నేను చేతి మంచిగా కడుక్కొని వచ్చి దానిలో పెట్టి మన స్టవ్ మీద పెట్టేద్దాం. ఇక్కడ చూడండి నేను వీడియోని స్టార్ట్ చేయలేదు, టేబుల్ మీద నుండి పట్టుకొచ్చేసిన. ఏం లేదు, లోపల ఒక స్టాండ్ పెట్టినాం, లైట్ కొన్ని వాటర్ వేసిన, ఎందుకంటే గిన్నె బ్లాక్ కలర్ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని వాటర్ వేసిన. ఇంకా మూత పెట్టేసినాం. ఇంకా దీని సంగతి ఎట్లా ఉంటుంది, అది ఎట్లా అవుతుంది అనేది చూపిస్తా. అయితే పెద్దవాళ్ళు ఉండేది ఉంటే ఈ టైంలో ఇది చేయాలి ఆ టైంలో అది చేయాలంటారు కదా. ఆల్రెడీ ఇక్కడ పప్పు అయింది, గంగవల్లి కూర పప్పు. పోపు వేసే ముందే నాకు ఇది జ్ఞాపకం వచ్చింది, ఎండుమిర్చి కోసం పోపు కోతే ఇది జ్ఞాపకం వచ్చింది. ఆ పప్పు అట్లా ఆపి ఇది చేసిన. ఇంక ఇప్పుడు పప్పు చేసి, పప్పు పోపు వేసి వడియాలు చేసి పెడితే లంచ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లంచ్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి ఇట్లా చేస్తున్నా. ఒకవేళ ఈ టైంలో మా అమ్మ ఉండేది ఉంటే ఏ టైంలో ఏది చేయన్నది తెలియదు అంటది. ఇంకా అప్పుడప్పుడు కొన్ని ఇట్లా చేస్తా. కాకపోతే మొత్తానికి మళ్ళీ వాళ్ళు లంచ్ కాస్తే లంచ్ ఇప్పుడు ఒకవేళ మా వారు వచ్చేది ఉంటే వెంటనే పోపేసి పెడతా అట్లా. అంటే చేసేయగలిగే టైం ఉంది కాబట్టి అట్లా. ఇక ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడకుండా పప్పు దించి పోపేసి వడీలు చేసేస్తా. ఈరోజు అయితే గంగవల్లి కూర పప్పు, సల్ల, మామిడికాయ పచ్చడి రీసెంట్గా వేసినాం కాబట్టి వడియాలు అంతే. ఇంకా చారేం చేస్తలేను, ముందు ఫంక్షన్ అలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి అప్పటి నుండి ఒకటే సందడి పాటలు. అందుకే నాకు వీడియో కూడా చేయాలనిపించలే. ఇప్పుడే వంట చేసేటప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది, సరే అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను ఇది పోపేసి మరి లంచ్కి సిద్ధం చేద్దాం. మన వెల్లుల్లిపాయలు ఫ్రై అయినాయి, కరివేపాకు సిద్ధం. సమ్మర్లో ఎక్కువ అందరు ఇష్టపడే కర్రీ గంగవల్లి కూర పప్పు. ఇంకా మామిడికాయ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు మామిడికాయ వేసినా నేను. అయితే ఇప్పుడు కొంచెం మనకు ఫంక్షన్ అలా పాటలు తగ్గినాయి కాబట్టి ఇంత మాట్లాడుకునే వీలుంది, లేకుంటే అసలు మాటలే వినరావు అంత సౌండ్ ఉంటుంది. ఇంకా అందుకే షూట్ చేసుడు కూడా నచ్చలేదు. పోపేస్తా ఇంకా మూత పెట్టేద్దాం మరి, వాళ్ళు ఫ్రై చేసుకుందాం. అయితే ఇవి నేను చేసిన కదా, ఇంకా అప్పుడప్పుడు చేస్తున్న అన్నీ అయిపోయింది. అసలు మళ్ళీ నిల్వ చేసుకోవడానికి మళ్ళీ పెట్టుకుంటే బాగుండు. ఇంకా ఇప్పుడు ఈ టూర్ అనుకుంటున్నాం కాబట్టి పెట్టుడు అయితే లేదు. కేక్ ఎట్లా ఉందో మన ప్యాన్ కేక్ పరిస్థితి చూడండి. అయింది ఎవరన్నా లంచ్ టైంలో కేక్ తయారు చేస్తారు, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడే చేస్తారు. ఇంకా టైం అట్లా ఉంది నాకు కాబట్టి అప్పుడు వేస్తున్నా. ఒక్కొక్కసారి నైట్లో అప్పుడు కూడా మనకు 10:30, 11 టైంలో ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా వీళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు కూడా ఏదైనా వర్క్ సడన్గా జ్ఞాపకం వస్తే ఇంకా నా పనిలో నేను ఉంటూనే ఉంటాను. వడియాలన్నీ ఫ్రై చేసుకుందాం. కొంచెం చల్లబడ్డది కదా వాతావరణం, వడియాలు
తొందరగా ఆర్తేయో లేదో అనిపిస్తుంది. మనం ఇంట్లోనే పెట్టుకున్నాం కదా. ఈ మధ్య కోత ఏం వస్తలేదు, నాది ఎప్పుడు చెదిలేదు. ఈ వడియాలు అయితే మనకు ఎక్కువ బాగా ఆయిల్ వేడైన తర్వాత స్లో అంటే స్లోగా పెట్టి వేడియాలి. వేడైన తర్వాత మళ్ళీ స్టవ్ తక్కువ యూస్ పెట్టుకోవాలి, లేకపోతే ఉట్టిగానే ఇట్లా మాడిపోతాయి, ఎందుకంటే పల్సగా ఉంటాయి కదా, అందుకని కలర్ మారుతుంది. వైట్ కలర్ ఉండకుండా వేరే మారుతాయి, అందుకని చెప్తున్నా. ఆల్రెడీ నూనె స్లో ఫ్లేమ్లోనే వేడి చేసిన, వేడి చేసిన తర్వాత మళ్ళీ తక్కువ వేసి పెట్టిన. ఆయిల్ కరెక్ట్ లేకుండా కూడా ఫ్రై కావు. ఈయన ఫ్రై చేసేస్తా మరి. ఫ్రై చేసిన తర్వాత మరి మన కేక్ అయిన తర్వాత, ఇప్పుడు కేక్ మొత్తం ఉడికింది దాదాపుగా. ఒక చిన్న స్పాట్ ఒకటి అక్కడ ఉంది, అది కూడా ఉడుకుతుంది ఒక 2 మినిట్స్లో. ఇంత చిన్న కేక్ చేయడానికైనా అంతే టైం తీసుకుంటుంది, దాదాపు 20 మినిట్స్ అవుతుంది. ఓవెన్ అయితే ఈజీగా అయిపోతుండే. అయితే నా దగ్గర ఎల్జీ ఓవెన్ ఉండే, ఇంకా అది దానిలో ఏదో పాడైంది, బయట పెడితే ఎవరికి వచ్చేసిండ్రు. ఓఎల్ఎక్స్లో పెట్టిన, పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ చిన్నదాన్ని ఊకే ఇక సెకండ్ హ్యాండ్ అమ్ముడు అది ఇదా అని ఎవరికో ఇచ్చేసిండ్రు. అట్లయితే మన లంచ్ టైంకు అన్నీ రెడీ అయిపోయినాయి, లంచ్ ప్రిపేర్ అయినట్టే. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం తయారు చేసిన ప్యాన్ కేక్ అయితే నేను ఇది స్టవ్ బంద్ చేసి మన వాషింగ్ మిషన్ అయిపోతే బట్టలు ఎండేసి వచ్చిన, అందుకే కొంచెం ఆరినట్టు అనిపిస్తుంది కదా. ఒకసారి మొత్తానికి మనం ఎట్లా ఉందని టేస్ట్ చేసినా కొంచెం చాలా బాగుంది. ఇంకా వంట కంప్లీట్ అయింది, ఇప్పుడు లంచ్ చేసేద్దాం. ఇంకా లంచ్ చేసే ముందే బట్టలు ఎండేసేస్తే ఇక లంచ్ చేయొచ్చు అన్నట్టుగా నేను బట్టలు ఎండేయడానికి పోయినా, వచ్చిన తర్వాత చూపిస్తున్నది. ఇంకా మామిడికాయ పచ్చడి, మనకు మనం చేసుకున్న వడియాలు, తర్వాత గంగవాల కూరపప్పు, ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి అందుకని ఆగినా. మరి ఇప్పుడు స్టీల్ గిన్నెలకు షిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా సమ్మర్లో ఈ గిన్నెలు ఉంటే పసిపోతాయి, అందుకని స్టీల్ గిన్నెలలోనే పెట్టుకోవాలి. రైస్ కూడా ఇప్పుడు స్టీల్ దాంట్లోనే పెడుతున్నా సమ్మర్ కదా అని. రైస్ కూడా అయింది. ఇప్పుడు ఈ మొన్నటిదాకానేమో చల్లగుంట తినలేదు, ఇప్పుడేమో వేడిగుంట తినలేము. వాతావరణాన్ని బట్టి మనం ఇట్లా తయారవుతుంది మన ఆహారం అలవాట్లు. ఇంకా మరి మొత్తానికి ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా లంచ్ చేస్తా. లంచ్ చేసేటప్పుడే చూపిస్తున్నా. మన పాన్ కేక్ అయితే ఇట్లా భలే రెడీ అయింది. మరి ఈరోజే తింటే నెక్స్ట్ రేపు ఒక మంచి విడదటి మళ్ళీ.